తెలుగు రాష్ట్రాలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజురోజుకు చలి తీవ్రత మరింతగా పెరుగుతుంది. సింగిల్ డిజిట్ కే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గిన్నెదర్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత, సిర్పూర్లో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సోనాలలో 7.2 డిగ్రీల, అర్లీలో 7.6 డిగ్రీలు, ర్యాలీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జీ మాడుగులలో 2.9 అతి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులో 3.6, చింతపల్లిలో 7.2, పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మినుమలూరులో 9 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లోనే లంబసింగిలో 0 డిగ్రీ నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు, నిపుణులు. ఆదిలాబాద్లోని పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరిన్ని వివరాలు ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ విధంగా ఉంది ఉష్ణోగ్రతల ప్రభావం, అదేవిధంగా ప్రజలు ఈ చలికి ఏ విధంగా రక్షణ ఉంటున్నారు? రైట్ సాయి, ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్రత ఏదైతే చలి ప్రభావం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా నెలకొన్నది. ముఖ్యంగా ఉదయం 8 గంటలు కాస్తే గానీ ఇళ్లకెళ్ళి ప్రజలైతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాలు అయితే తీవ్రంగా గ్రామాల ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే రాష్ట్రంలోని అత్యల్ప స్వల్ప ఉష్ణోగ్రతలు అయితే కుమరం భీం ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదైనటువంటి పరిస్థితి. ఇక తిరియాన్లోనైతే తిరియాన్ మండలం గిన్నెదారిలో 3.5 గా, అదేవిధంగా కూడా ఆర్లీ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్లీ టీ గ్రామంలో కూడా 3.4 గా కూడా అత్యల్ప ఉష్ణోగ్రత అయితే రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితిగా. ఏదైతే ఉదయం పూట కూడా మొగమంచుతో కూడా రోడ్లన్నీ రహదారులు కమ్ముకోవడంతో కూడా ప్రయాణాలు చేసే వారు కూడా ప్రయాణాలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. చలి వంటలనే ఆధారంగా చేసుకొని కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొన్నది అని చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా కూడా శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా ఉన్ని దుస్తులు ధరించి తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి, తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలని చెప్పి కూడా ఇటు వైద్యులు అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మరో 3 రోజులు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సాయి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.